ఇక్కడనే ఉంటా, ఇక్కడనే మీలో ఒకటిగా ఉంటా, మీతో కలిసిమెలిసి ఉంటా, కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటా, నాయకుల్ని మంచిగా చూసుకుంటా, ప్రజల్ని కన్నపిల్లని పెంచుకుంటా, ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కు లేకుంటా, కేసీఆర్ గారి ఆదేశాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి ఒక వెలుతురునిచ్చే ప్రయత్నం చేస్తా. నేను కానీ వదన కానీ సతీష్ అన్న కానీ ఈ ప్రాంతంలో నాయకుడున్నా, స్థానికంగా ఉండే నాయకులు అందరూ కూడా కలుపుకుని పోతాం. ఇక్కడ కొన్ని గ్రామాలు నడుస్తూ ఉన్నాయి, కొన్ని ఏడాపేరు నడుస్తూ ఉన్నాయి, కాబట్టి బాపస్ మనం భయపడు. ఒక్కో డిటెంట్ ఒక పదవి నీటి పోతాయట, ఇంకొక డిటెంట్ ఒక పదవి నీటి పోతాయట, చూసుకుందాం మనం డబ్బాలు తెలుసుకుంటాం. మీ ఏరియాలో బ్లాక్ మెయిల్ నడుస్తాయి, పైన కూడా చక్రవర్తి, వారి కింద కూడా రాదు, వారి కింద సామంత రాదు. ఏదో భయపడుతున్నారు కొంతమంది, బాపస్మన్ అనే కూడా వస్తే ఇవన్నీ ఉన్నాయి. డైరెక్ట్ ప్రజల దగ్గరికి పోతాడు, ప్రజల ఇంట్లో పట్టుకుపోతాడు, వాడగట్టలో పట్టుకుపోతాడు, దళితుల దగ్గరికి పోతాడు, గిరిజనుల దగ్గరికి పోతాడు, మైనారిటీల దగ్గరికి పోతాడు, చెన్నూరు టౌన్ మొత్తం తిరుగుతాడు, వాడవాడ పోతాడు. ఆయన తీసుకొని రెండుసార్లు ఆయనతో చెప్పించి తర్వాత నేను ఎన్నికల బృందాన్ని తీసుకొని పోయి ఫాలో చేసి 1888 కోట్లు మంచిగా నుండి చంద్రబాబు నేషనల్ హైవే ట్రాన్షన్ చేపించాను. అతి త్వరలో రాబోయే 15 రోజుల్లో కాంట్రాక్ట్లు ఉంటాయి, ఆ పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 15 రోజుల్లో మొదలు కాబోయే మంచిర్యాల చంద్రాపూర్ నేషనల్ హైవే పనుల దగ్గర పోయి కాంగ్రెస్ నాయకులు చూస్తే భారతదేశం ఏం చేసింది అర్థమైంది. ఇదే మనమరి దగ్గర గాంధారి వర్మన్ ఉంటుంది, దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసినాం. ఇదే విధంగా కేవలం కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చే నిధులు కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన ఎమ్మెల్యేలు మేమంతా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి, రాష్ట్ర మంత్రుల దగ్గర పోయి ఎప్పటికప్పుడు అధికారుల చుట్టూ తిరిగి వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాం. ఇక్కడ మిషన్ కాగితాలు బాగా తగిన చెరువులలో పోతే మేము ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి వస్తున్నటువంటి యాత్ర పెన్షన్లు ఆ వృద్ధులు వితంతులు వికలాంగుల దగ్గర పోతే మేము ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి మేము ఏర్పిస్తున్నటువంటి రోడ్లు ఊళ్ళో పెట్టి అడిగిపోయి చూస్తే మేము ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి వాళ్ళ కేవలం ఇదే కాదు, రైతు బంధు చెక్కు ఏవైతే రైతులకు ఇస్తున్నామో ఆ రైతుల దగ్గరికి పోతే మేమే పని చేస్తున్నాం. ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి శాంతి పథకాల కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి అడిగితే మేమే పని చేస్తున్నామో తెలుస్తుంది. ఇవాళ చిత్తశుద్ధితో కడుపు కట్టుకుని నోరు కట్టుకుని మేము పని చేస్తూ ఉంటే మా మీద విమర్శలు ఏం చేసి ఉండాలి? ఏ రకంగా అయితే యునానిమస్ గా ఏకగ్రీవ తీర్మానం చేసే వారికి ఇచ్చిందో మన నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో ఉండేటటువంటి యువకులు ఆ దిశగా ప్రయత్నం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ కన్నా ఉండాలి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి అనేటటువంటి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శ్రీరామ రక్ష సుమన్ గారు వస్తే మన నియోజకవర్గం బాగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిపిగా నేను ఎక్కడో పోను, ఎక్కడో ఉండను, చెన్నూరులో ఆరు ఇల్లు తీసుకున్నాను, మందమరిలో ఇల్లు తీసుకున్నాను, అయితే చెన్నూరులో ఉంటా లేకుంటే మందమరిలో ఉంటా, ప్రతి గ్రామానికి వస్తా, మండలంలో ప్రతి వాడకు వస్తా, పట్టణంలో కూడా ప్రతి వాడకు వస్తా, అందరినీ కలుస్తా, అందరి దగ్గరకు వస్తా, అందరి ఆశీర్వాదం చేస్తా, అందరికీ కలుస్తా. మన వాళ్ళంతా ఆ దిశగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు సిన్సియర్ గా మనం అంతా ఎఫర్ట్స్ పెట్టడం. ఇవాళ మన గెలుపులో మన గెలుపు చూసుకోవడం కాదు, కేసీఆర్ గారి గెలుపులు చూసుకున్నాం. మనమంతా గెలవడం ద్వారా మాత్రమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే క్రమంలో మన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకునే దిశగా మనమంతా కృషి చేద్దాం. చాలా తక్కువ సమయంలో మీకు సమాచారం ఇచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములకు
ఆ నిర్మాణంలో మనమంతా కూడా కలిసికట్టుగా ముందు సాగుదామని తెలియజేస్తే నాకు అవకాశం ఇచ్చినటువంటి ఓడేవి గారికి, సతీష్ గారికి అందరి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన పోటీ వేరే రాష్ట్రంతో కాదు, తెలంగాణతో పోటీ. కాబట్టి ఆయన ఎంతసేపటి చంద్రబాబు గారు ఏం చేస్తారంటే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడం వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది, ఇలా పరిపాలించుకోవాలి వస్తలేదు, ఇలా బట్ వస్తలేదు, ఇలా ముందు వస్తలేదు అని నిరూపించి మళ్ళా అవసరమైన తెలంగాణ రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలని కుట్ర చేస్తాడు. ఆ కుట్రలో భాగంగా ఆ ప్రయత్నంలో భాగమే మన కాంగ్రెస్ వాళ్ళు నడుపుతున్నాడు. 500 కోట్ల రూపాయల ప్రచారం ఇస్తున్నాడు, 3 హెలికాప్టర్లు ఇస్తున్నాడు, తెలంగాణలో విషయం కట్టుతున్నాడు, ఎక్కడ చేసి కేసీఆర్ గారు నాపాలని చెప్పి గుంటలకు చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో ఈ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తూ ఉంది. ఈ విషయాలన్నీ గ్రామాల్లో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయినంటే 90 లక్షల బతుకమ్మ చీరలు, 90 లక్షల మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంచమని ప్రభుత్వం తయారు పెడితే కూడూరు నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరలు పంచకు లాభించారు. అంటే వాళ్ళు ఎంత ప్రత్యక్షంగా ఉన్నారంటే బతుకమ్మ చీరలు పంచినా కూడా చూసి భరించలేనంత నీచ స్థాయికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు బిడ్డ మరి ఇవ్వాలని చూసి రైతు బంధు చెక్కు మార్చుతున్నా కాంగ్రెస్ నాయకులు కదా, నీకు తమ్ముకే రైతుల దగ్గర పోయి రైతు బంధు చెక్కు రాసుకోండి. రైతులు మిమ్మల్ని ఎంత భరించండి కూడా నీకు అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న రోజులు చేయలే, ఇప్పుడేమో చేసే ప్రయత్నం చేస్తలే, మనం మంచి చేద్దాం అనిపిస్తే మనం లాభ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓడేది ఒకటే, దయచేసి అప్రమత్తంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం, చివరిదాకా మంచిగా ఉందాం, కలిసి కట్టుకుందాం, చివరి నిమిషం వరకు పోలింగ్ అయిపోయే వరకు అందరం కలిసి కట్టుకుని పనిచేస్తున్నాం. మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మనం ఎమ్మెల్యే గెలిస్తేనే నేను కానీ ఓదన్న కానీ పురాణ సదస్యులు కానీ మేమంతా కూడా స్థానిక నాయకత్వంతో కలిసిపోయి అందరం కూడా కలిసికట్టుగా ఒక టీం తిరుగుతుని ముందు పోతాం. మంచిగా గొప్ప